నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని శేషాద్రి లేఅవుట్లో వైఎస్ఆర్సీపీ మండల నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ కార్యాలయ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు బీదా మస్తాన్రావు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొని వైసీపీ పార్టీ కార్యాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి గడపకు తిరగడంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారని కొనియాడారు. కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన బుచ్చినగర చైర్పర్సన్ మోర్ల సుప్రజ, మురళీకి వారు అభినందనలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని నెల్లూరు జిల్లా నుండి 10కి 10 స్థానాలు గెలిపించి నెల్లూరు జిల్లా సత్తాను చాటుకోవాలని అన్నారు. రాష్ట్రం అభివృద్దిలో ముందుకు నడవాలంటే అది ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయ ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన సోదరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మస్తాన్రావు గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఇంకా ఈ బిల్డింగ్కి స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన మన చైర్పర్సన్ సుప్రజ గారికి, వారి భర్త మురళీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత ఉదారంగా ఇక్కడ మెయిన్ రోడ్లో మంచి ధర పలికే స్థలాన్ని ఇవ్వడం అంటే అది చాలా చెప్పుకోదగిన విషయం. దానికి ఆ బిల్డింగ్కి సాయం చేసిన దాతలకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో వేరే వ్యాపకం లేకుండా ప్రతి గడపకి తిరిగిన నాయకుల్లో మన రాష్ట్రంలో తీసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నంబర్ వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ, ఆ పారిశ్రామిక మెట్లో మన నెల్లూరుకు కూడా 4-5 పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇది ఒక సంతోషించదగిన వార్త. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. గతంలో 2004లో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో 11కు 11 స్థానాలు గెలిచాం. అదే మళ్ళా 2019లో 10 స్థానాలు గెలుచుకున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో 2024లో మళ్ళా తిరిగి 10 స్థానాలు గెలుచుకునేదానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇది సఫలమవుతుందని కూడా నేను, ఎందుకంటే రోజు రోజుకి సర్వేలు చూస్తే మన పార్టీ ఎదుగుతుందే కానీ ఎక్కడా తగ్గుముఖం కనపడటం లేదు. రాబోయే ఎన్నికల్లో మొత్తం కళ్యాణం కమనీయం. వేద మంత్రాలతో, ముక్కోటి దేవతల దీవెనలతో నూరేళ్ల జీవితానికి నాంది పలికే మాఘమాసం పెళ్లిళ్లకు ఇదే శుభతరుణం. మూడు ముళ్ల సాక్షిగా రెండు మనసులు ఒకటయ్యే రమణీయ దృశ్య కావ్యం. మీ ఇంత శుభప్రదమైన వివాహ వేడుకలకు సరికొత్త కలెక్షన్లతో మీకు స్వాగతం పలుకుతుంది. సిఎంఆర్ మరియు చందనా బ్రదర్స్ వారి కంచిపట్టు చీరల వైభవం, కళ్యాణం పట్టు, దేవరాగం పట్టు, వస్త్రకళా పట్టు, సంప్రదాయ పట్టు, ఉప్పాడ పట్టు వంటి వేలాది రకాలు, ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించిన పట్టు చీరలు మా స్వంత మగ్గాలపై నేయించి మగ్గందర్లకే అందచేస్తున్నాం. చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెళ్లి కుమారునికి కావలసిన సూట్స్, షర్వాణీస్, కుర్తా పైజామాలు, బ్రాండెడ్ రెడీమేడ్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, బెడ్ షీట్స్ పై 50% వరకు భారీ తగ్గింపు. నేడే విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.